ప్రెస్ మిత్రులు ఏ రకంగా అయితే ప్రజలు గతంలో మనం చేసిన దాని మీద అభివృద్ధిపై కట్టుబడి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. లోకేశ్వర్ అనుకోండి, కాండ్లీ అనుకోండి, గొంచర అర్లీ అనుకోండి, ఇప్పుడు జోర్పూర్ అనుకోండి, దాని తర్వాత పెద్దవాటోళ్ళి, చిన్నవాటోళ్ళి, ధర్మురా, పంచగుడి, మూల, ఈ గ్రామాలు ఈరోజు మన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాదాపుగా 9 గ్రామాల్లో కూడా ఇదే రకంగా ఇదే మాదిరిగా స్పందన, భారీ ఎత్తున స్పందన రావడం జరిగింది. ఎందుకోసం అంటే ఇది ఒకటే కారణం, గతంలో నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధికే వీళ్ళందరూ వారు ప్రతి గ్రామంలో మీరున్న అభివృద్ధి జరిగింది. ఇప్పుడున్న శాసనసభ్యులు ఇద్దరు మారారు కానీ మాకు ఒక ఇల్లు అనుకోండి, మా సమస్య కూడా పట్టించుకోలేదు. ఈ గ్రామాలకు మొదలు నేను శాసనసభ్యులు అయినప్పుడు 2.5 కోట్లతో అప్పట్లో ముదోల్ నుంచి లోసర వరకు రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామాలకు అన్నింటికీ ముంపు గురైన గ్రామాలకు సీసీ రోడ్ చేయించడం జరిగింది, రోడ్ చేయించడం జరిగింది, 100ల కొద్ది 1000ల కొద్ది ఇల్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళ స్కూల్ బిల్డింగ్ అనుకోండి, సబ్స్టేషన్ అనుకోండి, వీళ్ళకి అనుసంధానమైన 132 సబ్స్టేషన్ ముదోళ్ళు అనుకోండి, రైతుల కోసం అన్ని విధాలుగా మనం చేశాం. స్పందన బాగుంది, ప్రజలు తప్పకుండా ఆశీర్వదించి గడియారం గుర్తుకు ఒక్కసారి ఓటేసి అందరు కూడా ఒక మనసు మార్చుకుంటున్నారు. దాదాపుగా వారం రోజుల్లోనే గడియారం గుర్తు మీరు పత్రికా సోదరులు కూడా లేడీస్ కండి అడగండి, మీరు ఎవరు కోట్లు ఇస్తా అంటే గడియారానికి ఓటేస్తా అని నాకు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు. ఎవరు కోటేస్తా అంటే అమ్మా మన గడియారానికి ఇస్తా అంటే ఎవరు కోటేస్తారు, మీరు ఎవరికి ఇస్తారమ్మా? అంటే ఇంత స్పీడ్గా ఎందుకోసం అంటే వాళ్ళు నా పైన నమ్మకంతో నాకు ఏ విధంగా అయితే గతంలో పనిచేసిన అని వాళ్ళు గుర్తించారు కాబట్టి మరి ఇప్పుడు కూడా తప్పకుండా నేను కూడా వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత వేరే వాళ్ళ నాయకుల మాదిరిగా కాకుండా గతంలో ఏ మాదిరిగా అయితే నేను 20 సంవత్సరాలు సేవ చేయడం జరిగింది, అదే మాదిరిగా ఇప్పుడు రెట్టింపుతో నేను 93 నుంచి రాజకీయంలో ఉన్నాను, దాదాపుగా 24 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు ఇచ్చే ప్రతి రిప్రజెంటేషన్ తూచా తప్పకుండా వాళ్ళు ఇచ్చిందే మన మేనిఫెస్టోలుగా భావించి చాలా పార్టీలు మేనిఫెస్టోలు అంటున్నారు. మేనిఫెస్టోలు అంటే భగవద్గీత అంటున్నారు, ఎన్నికలకు ప్రకటిస్తున్నారు, దాంట్లో సగం కంటే ఎక్కువ వాళ్ళు మరుస్తున్నారు. మనం మరవకుండా గ్రామాలకు వెళ్ళి వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్నే మేము మేనిఫెస్టోగా పెట్టించుకొని రేపు రాబోయే అసెంబ్లీ కూడా హంగొస్తుంది. మా వీళ్ళు ఇచ్చిన దరఖాస్తులు దానికి బేరీ చేసి సర్వే చేయించి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రజల పనులు చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీకు జోహర్పూర్ గ్రామస్తుల సమక్షంలో లోకేశ్వర మండలంలో మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది.